నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. ఈ జనతా పార్టీ జనసేన ఆధ్వర్యంలో టి నరసాపురం మండల శాఖ మండలంలో నెలకొన్న రోడ్ల దుస్థితిపై బొర్రపల్లెం వెంకటాపురం తిరుమల దేవిపేట గ్రామాల్లో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యుగంధర్ మాట్లాడుతూ వరంపాలెం గ్రామాల గ్రామస్తులు కూడా మీకు కావాలి. వరంపాలెం గ్రామంలో ఉన్న గ్రామస్తులు కూడా మీకు కావాలి. వరంపాలెం గ్రామంలో ఉన్న రోడ్డు నిర్మాణాన్ని భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ. ఈరోజు భారతీయ జనతా పార్టీ జనసేన సంయుక్త ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రంలో నెలకొన్న రోడ్ల పరిస్థితి మీద ధర్నాలు చేయమని చెప్పని ఉభయ పార్టీలు ఇచ్చిన పిలుపు మేరకు జనసేన నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు కలిసి రోడ్డు పునర్నిర్మాణ కార్యక్రమాలను వెంటనే చేపట్టాలని ఈ ధర్నా నిర్వహించడం జరుగుతోంది. ఇవాళ ప్రభుత్వాలు గత ప్రభుత్వం చేసిన నిర్వాకమే ఈ రోడ్ల ఈ పరిస్థితికి కారణం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇంతకుముందు ఈ రాష్ట్ర ఈ మండలాన్ని ఏలినటువంటి నాయకులు మీకు ఎందుకో 2 నెలల్లో మేమంతా పూర్తి చేసేస్తాము అని చెప్పి 2.5 సంవత్సరాల క్రితం అంటే 4 ఈ ప్రభుత్వం రావడానికి 2.5 సంవత్సరాల ముందు ఈ రోడ్డు విస్తరణలో భాగంగా రోడ్లు మొత్తం కూడా పగలగొట్టడం రోడ్లు మొత్తం పునర్నిర్మాణం చేస్తామని చెప్పడం దానికి అమాయకులైన బొర్రంపాలెం గ్రామ ప్రజలు అంగీకరించడం జరిగింది. అప్పుడు మొదలు పెట్టాల్సిన ఈ రోడ్డు నిర్మాణ పనులు ఇదిగో రేపు అదిగో మాపు అంటూ గడిచిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోని మండల ప్రెసిడెంట్గా ఉన్న శీలం వెంకటేశ్వరరావు గారు కాలం వెళ్ళబుచ్చితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే కేవలం నెల రోజుల వ్యవధిలోనే బొర్రంపాలెంలోని రోడ్లను పునర్నిర్మింపజేస్తామని చెప్పి ఇక్కడి నుంచే రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సంయుక్త కార్యదర్శిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇక్కడ ప్రజలను మభ్యపెట్టడం కూడా జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఏ విధమైన కార్యాచరణ లేకపోలేదు సరికదా. రోడ్లలో ఉన్న ఈ మురుగు రోడ్లలో ఉన్నటువంటి గుంతలు అనేక ప్రమాదాలకు కారణమై అనేక మంది మృత్యువాత పట్టడం జరుగుతుంటే ఒక పక్కన మరొక పక్క కరోనా విపరీతంగా వ్యాప్తి చెందుతూ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతుంటే ఏసీ రూముల్లో కూర్చుని విందు వినోదాలతో కాలం పుచ్చుతున్నారా నాయకులని ఈ సందర్భంగానే ప్రశ్నిస్తున్నా. దౌర్భాగ్యం ఏంటంటే తీనరసాపురం మండలానికి గత 35 సంవత్సరాలుగా మండల వ్యవస్థ ఏర్పడిన తర్వాత అధికార కేంద్రంగా బొర్రంపాలెం కావచ్చు లేదా వీరభద్రవరం కావచ్చు సింగిరాయపాలెం కావచ్చు మండల అధికార కేంద్రంగా విరాజిల్లుతున్నటువంటి నాయకులు మొత్తం కూడా ఇక్కడే ఉన్నారు. ఇది సిగ్గుచేటు. మీ ఊళ్ళలోనే మీరు చేసుకోలేని వ్యక్తులు మీరు ఈ మండలాన్ని ఏ విధంగా మీరు అభివృద్ధి చేస్తారు అని సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. తెలుగుదేశం నాయకులు తెలుగుదేశం అధినేత వైసీపీ అధినేత కూడబలుకొని రానున్న కాలంలో జనానికి ఒక బ్రహ్మాండమైన పథకాన్ని ప్రవేశపెట్టి ఆలోచన చేస్తున్నారా అని నేను అడుగుతున్నా. ఈ రోడ్లో ప్రయాణిస్తూ చనిపోయిన వాళ్ళకి శవాల ముందు కాల్చడానికి ఉచిత బాణసంచ శవాలను ఊరేగించడానికి ఉచితంగా భాజంత్రీలు ఆ శవానికి దహనానికి అయ్యే ఖర్చు ఉచితంగా ఆ కుటుంబానికి అందజేయటం అలాగే శ్మశానాల్లో ఫీజు శవాలకి తగలేయడానికి అయ్యే పొల్లలు కూడా ఉచితంగా సమర్పించే ఒక బృహత్తరమైన పథకం రానున్న కాలంలో తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ ప్రజలకి ప్రవేశపెట్టే ఆలోచన చేస్తోందా అని నేను ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నా. అంతేకాదు ఈ రహదారుల మీద ప్రయాణం చేస్తున్న వాహనాలు దెబ్బతిన్న వాహనాలు రిపేర్కి కూడా పనికిరాకుండా పోతుంటే పాత ఇనప సామాన్లు వాళ్ళకి కేజీకి 10 రూపాయలు రాయితీలు ఇచ్చే ఆలోచన కూడా ఈ ప్రభుత్వం చేస్తోంది. ఎందుకంటే ఈ సామానంతా వాళ్ళు ఎక్కువ రేట్ ఇచ్చి కొని పాపం నష్టపోయినటువంటి వాహనదారుడికి లబ్ధి చేకూర్చాలి అనే పథకం. ఆలోచించండి ప్రజలారా, నిజంగా ఈ ప్రభుత్వం ప్రజాక్షేమం కోసమే పనిచేస్తుందా? కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు ఉచిత పథకాలకు మళ్లిస్తూ ప్రజల ఆరోగ్యాలతో ప్రజల జీవితాలతో
రోడ్డు నిర్మాణాన్ని ఏంటని చేపట్టాలి భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై భారత్ మాతా కీ జై మాతరం మాతరం వందే మాతరం మాతరం వందే మాతరం అద్భుతంగా ఉన్న రోడ్డు నిర్మాణం ఏంటని చేపట్టాలి అద్భుతంగా ఉన్న రోడ్డు నిర్మాణం ఏంటని చేపట్టాలి అద్భుతంగా ఉన్న రోడ్డు నిర్మాణం ఏంటని చేపట్టాలి అద్భుతంగా ఉన్న రోడ్డు నిర్మాణాన్ని ఏంటని చేపట్టాలి భారత్ మాతా కీ జై भारत माता की जय जय बीजेपी जय जय बीजेपी जय बीजेपी जय बीजेपी తూర్పు గోదావరి జిల్లా రోడ్ల పరిస్థితి మరీ అస్తవ్యస్తంగా మారింది. వాహనాలు రోడ్డుపై వెళ్లాలంటే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ప్రయాణించవలసి వస్తుంది. దీనికి ఉదాహరణగా సామలకోట నుండి పెటాపాలెం వెళ్లే రోడ్లు. సామలకోట కొత్త అపార్ట్మెంట్స్ దాటిన తర్వాత జరిగిన రాయి బోల్తా. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గం రాష్ట్రంలో విద్యార్థుల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంగారు బాటలు వేస్తున్నారని చింతలపూడి ఏఎంసీ చైర్మన్ మందాలపు సాయిబాబు అన్నారు. చింతలపూడిలో స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో జగనన్న విద్య కానుక కార్యక్రమంలో మండల విద్యాధికారి జి రామారావు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ఏఎంసీ చైర్మన్ మందాలపు సాయిబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ వాస్తవంగా 5 సంవత్సరాల్లో చేయాల్సిన హామీలను కూడా ఒక సంవత్సరంలో చేసి నేను చేశాను అని చూపించిన ఏకైక సీఎం గారు ఎవరు ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు నాయకులు ఉన్నారంటే అది రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత ఆయన తనయుడైన ఒక జగన్మోహన్ రెడ్డి గారి అని మాట్లాడితే మాట ప్రకారం నిలబడతారు. అలాగే ఆయన ఇచ్చిన హామీలే కాకుండా ఎన్నో కొత్త కొత్త హామీ కొత్త కొత్త పథకాలను పెట్టి అందరికీ కూడా అందించి ఎంతో చేయూతను ఇచ్చారు. ప్రతి కుటుంబానికి కూడా చేయూతను ఇచ్చారు. ఇవాళ ఒక మిషన్ కుట్టే వాళ్ళకి 10,000 కానీ ఒక రజకీలకు ఇస్త్రీ వేసుకున్న వాళ్ళకి 10,000 కానీ ఆటో ఉన్న వాళ్ళకి 10,000 కానీ అలాగా ప్రతి ఒక్కటి కూడా మహిళలు అయితే కేవలం ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పక్షపాతి. ఆయన మహిళలంటే ఆయనకి విపరీతమైన గౌరవం. ఆయన ఇప్పుడు ఎవరైతే మీ పిల్లలు ఉన్నారంటో మీ పిల్లలందరికీ కూడా ఆయన మేనమామగా ఉంటున్నాడు. మేనమామగా ఉండి నా సోదరు సోదరి మనులు అని చెప్పి నా సోదరి మనులు అని చెప్పి ఆయన ప్రత్యేకంగా మీ అందరినీ కూడా గుర్తుంచి వాళ్ళతోటి అందరికీ కూడా నా కుటుంబం ఎలా ఉందో అందరి కుటుంబం అలాగే ఉండాలి అనే విధానంగా ఆయన ప్రతిదీ కూడా అంత ఆరోగ్యంతో మంచి చదువు చదువుకొని అంత వృద్ధిలోకి రావాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా కనబడటం జరిగింది. అలాగే మంచి ఫుడ్ కూడా తినాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి. అలాగే మంచి హాస్పిటల్స్ ఇవాళ ఆరోగ్యశ్రీ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యశ్రీ ఇచ్చారండి. ఆయన రావడంతో ఎప్పుడైతే 108 ఇవన్నీ ఆగిపోయినాయో అవన్నీ కూడా అమల్లో పెట్టారు. అవన్నీ కూడా వెయ్యి రూపాయలు దాటితే కనుక ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యశ్రీ వర్తించేటట్టు పెట్టారండి అనే ఉద్దేశంతో ప్రతి సమస్యని ఆయనే తెలుసుకొని ఆయనే ఫ్రీగా జరిగేటట్టుగా అందరికీ కూడా ఆమోదంతో చేసుకుంటూ వచ్చారు. ఆయన మేలు మనం ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. అలాగే ఆయన రానున్న ఎలక్షన్లో ఆయనకి మనందరం కూడా పూర్తి స్థాయిలో మళ్ళీ పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసి ఆయన ఏ కార్యక్రమం అయితే తలపెట్టారో దానికి పూర్తిగా సహకారాలు అందించాలని అందరం కూడా కోరుకుంటున్నాను. అలాగే రేపు స్కూల్ రూమ్స్ ఎట్లా ఉన్నాయి ఇవన్నీ ఆలోచించి పూర్వం అంటే విశాలం ఉండేవి కాబట్టి ఫ్యామిలీ లేకపోయినా బాగుంటుంది అంతా బాగుంటుంది. ఇప్పుడు అంత కన్జెషన్గా ఉంది కాబట్టి దీని మొత్తం
రూమ్ లో లైట్ ఉండాలి, కరెంట్ రావాలి, దీంట్లో లైట్ ఫ్యాన్ కూడా ఉండాలి, విద్యార్థులకు ఎక్కడ అసౌకర్యం కలగకూడదు అనే ఉద్దేశంతో మరి నాడు నేడు కార్యక్రమం పెట్టి, అంటే నిన్న ఎట్లా ఉంది స్కూలు ఈరోజు ఏ రకంగా తయారవుతుంది అనే దాంతో ప్రతినిధ్యంతో మీకు పూర్తిగా కింద అన్ని విషయాలు మనకు తెలుదా రావు. కానీ మా లెవెల్లో కూడా ఎందుకంటే ఆయన రాజశేఖర్ గారు ఒక విషయం చెప్పారు, ఆర్ఎంసీ బయట ఎన్ని వచ్చిన సరే ఆ రాత్రి సత్కారం పెట్టి అక్కడ లోపలికి స్నానం చేసుకుని వచ్చేసారంట. అదే రకంగా ఇప్పుడు ఆయన పెట్టిన పథకాలు, జగన్మోహన్ గారు పెట్టిన పథకాలు, ప్రతి పథకాన్ని డైలీ ఈవినింగ్ మొత్తం అంత ప్రక్షాళన చేసి మొత్తం అన్నీ కూడా ఏ దేశంలో నేను ఎట్లా ఉంది ఎవరు ఎట్లా ఉంది డైలీ పరిశీలి చేసుకుంటా, ఒక అధికారికంగా రాజనీతిగా చేస్తా. ప్రతి నేను ఏదో చేయాలి, నేనేదో ఏదో ఒక రోజు వచ్చి అధికారం అనిపించాలంటే నేను రాలేదు, నేను చేసిన పనులు చేస్తా, గుర్తుండే కావాలి అని కృతనిశ్చయంతో పాఠశాల పిల్లలకి చేయాలనే ఉద్దేశంతో చేస్తే మీరు చూడండి చిన్నపిల్లలకి గోరుపోతారు. అదే మధ్యాహ్న భోజన పథకం, పిల్లలకి పుస్తకాలు కూడా కిట్లు ఉన్నాయి చూస్తే, అవి చూస్తే ఇప్పుడు మేము కూడా కాలేజీలోకి వెళ్ళినప్పుడు కూడా అంత క్వాలిటీ మెటీరియల్ మా చేతికి వచ్చేది కాదు. అటువంటిది ఇవాళ మన పల్లెటూరులో మనం చదువుకుంటే చిన్న ఒక చిన్న స్కూల్ ఎలిమెంటరీ స్కూల్లో కూడా అంత క్వాలిటీ మెటీరియల్ ఇచ్చి చేయడం చిన్న విషయం కదా. అది ఏ దేనికి ఖర్చు కనకాడకుండా ఇందులో మన తల్లిదండ్రుల్లో కొంచెం ఏదైనా ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఉన్నా వాళ్ళ పిల్లలు చదివించడానికి ఇబ్బంది పడుతున్నారనే ఉద్దేశంతో వాళ్ళకి పిల్లలు స్కూల్కి పంపితే పదివేలు ఇస్తారు. అంటే పిల్లల్ని మీరు ఎంత పరిస్థితి ఇబ్బంది పెట్టద్దు, పిల్లలు మీకు ఇబ్బంది అండి, ఇదొకే చిన్నపిల్లలు ఇంకా పనులు పెట్టుకునేవారు అటువంటి వ్యవస్థ నిర్మూలన చేయడానికి పొందారు. ఇది బాలకార్మికులు పెట్టుకుంటే కఠిన శిక్షలు ఉన్నాయి, కానీ బాలకార్మికులు చేస్తానని ఉంటారు శిక్షలకు గురే దాని ద్వారా ఏం పోతాడో తప్ప అది ఎవరి వ్యవస్థ నిర్మూలించాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తుందో అది కాకుండా వేరే కలిసి మీ పిల్లలు స్కూల్స్ పంపించండి, పంపిస్తే నేను ప్రభుత్వం తరపు సహాయం చేస్తానని చెప్పి మనకు సహాయం చేసుకుంటా, పిల్లలు చదువు చెప్పిస్తా, వాళ్ళకి మంచి పోషకాహారం అందిస్తా. ఈరోజు ఇక్కడ ఎలిమెంటరీ లెవెల్ కాదు హై స్కూల్ లెవెల్లో కూడా పిల్లలకు అన్ని రకాల చూడమ్మా అనంతపురం జిల్లా కమ్మదూరు మండలం ప్రపంచంలో విద్యను మించిన ఆస్తి మరొకటి లేదు అని జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమంలో భూ ప్రపంచంలో విద్యను మించిన ఆస్తిపాస్తులు లేవని ఎమ్మెల్యే ఉషాశేషరన్ పేర్కొన్నారు. కేబీజీవి నందు ప్రత్యేక అధికారి రూప అధ్యక్షతన జగనన్న విద్యా కానుక కార్యక్రమంలో నిర్వహించగా ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. సమాజంలో ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు గురయ్యేది విద్య వైద్య సమస్యలతో కనుక వాటిపై సీఎం జగన్ ఎక్కువగా శ్రద్ధ చూపుతున్నారన్నారు. ప్రతి సెక్రటేరియట్ ద్వారా చాలా సర్వీస్ అందిస్తున్నారు ఈరోజు. అదేవిధంగా ఎడ్యుకేషన్ వైజ్ మనం తీసుకుంటే అమ్మ ఒడి ద్వారా ప్రతి మదర్ ని ప్రతి తల్లుల్ని కూడా ఎంకరేజ్ చేస్తూ డ్రాప్ అవుట్స్ ఉండకూడదు, లేబర్ చైల్డ్ లేబర్ ఉండకూడదు, ఎవరు కూడా ఎడ్యుకేషన్ కి ఇబ్బంది పడకూడదని అమ్మ ఒడి ద్వారా తల్లుల అకౌంట్ కి డైరెక్ట్ గా మనం డబ్బులేసి మరి ఇంకా మెరుగైన ఎడ్యుకేషన్ అందించాలని ఈరోజు సీఎం గారు తప్పన. అదేవిధంగా స్కూల్ కు వచ్చే ప్రతి పిల్లవాడు కూడా ప్రోటీన్ కానీ విటమిన్ కానీ కార్బోహైడ్రేట్ కానీ, ఒకరు ఎవరో బిర్యానీ తెచ్చేది ఇంకొకరు ముద్దు తెచ్చేది వద్దు అనేసి ఈ రోజు జగనన్న గోరుముద్దు పెట్టు ప్రతి ఒక్కరికి కూడా చాలా పౌష్టికమైన ఆహారం పెడుతున్నారు. అవునమ్మా, అవునా కదా? ప్రతిరోజు ఎగ్ తినడం వల్ల బాడీలో ఎక్కువగా ప్రోటీన్ సింథసిస్ పెరిగితే బ్రెయిన్ ఆపరేషన్స్ బాగా జరుగుతాయి. కాబట్టి ప్రోటీన్ విటమిన్స్ ఎన్రిచ్డ్ న్యూట్రిషన్ ఫుడ్స్ ఈ రోజు మనం పెడుతున్నాం. అదేవిధంగా అటువంటి భోజనం తిని మళ్ళా ఏం పా ప్రైవేట్ స్కూల్స్ ఇంత బాగుంటాయి మా స్కూల్ ఇట్లా ఉంటాయి అనేది ఏ ఒక పిల్లోడి మనసులో ఆ ఆలోచన రాకూడదని ఈ రోజు మీరు నిజంగా నమ్ముతారో లేదో, ఆర్థిక పరిస్థితి ఎంత ఇబ్బందికరంగా ఉంది అయితే కూడా ఈరోజు జగనన్న ఎడ్యుకేషన్ లో మాత్రం నో కాంప్రమైజ్ అంటున్నారు, ఎప్పుడు కూడా విద్యలో నో కాంప్రమైజ్ అంటున్నారు అన్న
ఎంత ఖర్చు పెడుతున్నాం కదన్నా మనం నాడు నేడుకి అంటే అన్న స్వయంగా నాతోనే అన్నారు మనము పిల్లలకి ఏం ఇస్తాము శమ్మ ఆస్తి అంతస్తు ఏదైనా ఇస్తే కూడా ఏదైనా చెడువాలు వాటి వస్తే ఆయన దాన్ని పోగొట్టుకుంటాడు అయితే ఎడ్యుకేషన్ అన్న విలువైన ఒక ఇది మనం ఇస్తే పిల్లలకి ఎప్పుడు కూడా వాళ్ళు ఉన్నంత వరకు ఈ భూమి పైన ఆదివానికి ఆధారంగా ఉంటుంది కాపాడుతుంది అని నిజంగా సీఎం గారు నమ్మారు కాబట్టి నాడు నేడు ద్వారా ఇదే ఒక అమ్మదూరు మండలి మనం చూస్తుంటే ఇంచుమించు 3 కోట్ల ఇన్వెస్ట్మెంట్ మనం చేసాం ఎందుకంటే పిల్లలు బాగా చదువుకోవాలి అక్కడ కార్పొరేట్ స్కూల్స్ లో టైల్స్ బాగుంటాయి బెంచ్ స్కూల్ బెంచెస్ బాగుంటాయి మళ్ళా బోర్డు బాగుంటాయి నోట్ బుక్స్ బాగుంటాయి అని ఆ ఒక కార్పొరేట్ లెవెల్ స్కూల్ ని నిజంగా మనం పోటీ పడుతున్నాం ఎందుకంటే ఈ రోజు డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ నాడు నేడు ద్వారా ప్రతి స్కూల్లో కూడా ఒక ఫిల్టర్ డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ ఇస్తున్నాం అంటే మంచి భోజనం తిని మంచి వాటర్ తాగితే పిల్లల ఆరోగ్యం బాగుంటుంది అని ఒక భద్రమైన ఆంధ్రప్రదేశ్ మనం నాంది పొందుతూ పెడుతున్నామంటే కూడా అది నిజంగా అపదం కాదని నేను నమ్ముతున్నాను అదే విధంగా ఈ రోజు బుక్స్ ఇచ్చినారు స్కూల్ కిట్ ఇచ్చినారు బాయ్స్ కి అయితే నేవీ బ్లూ గర్ల్స్ కి అయితే లైట్ బ్లూ ఒక కిట్ ఇస్తున్నాం ఆ కిట్ లో ఎంత బాగుంది అంటే అనంతపురం జిల్లా ప్రతి మహిళ క్యాన్సర్ పై అప్రమత్తంగా ఉండాలి ప్రతి యువతి క్యాన్సర్ పై అవగాహన కలిగి ఉండాలి మహిళలు బాగుంటేనే దేశం ప్రపంచం బాగుంటుంది మహిళ ఆరోగ్యంగా ఉంటేనే సమాజం ఆనందంగా ఉంటుందన్నారు ఎస్ఐ వెంకటరమణ అనంతపురం జిల్లా సొందేపల్లి క్యాన్సర్ లో యూట్యూబ్ గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మహిళలకు అవగాహన కార్యక్రమంలో ఈ అవగాహన కార్యక్రమంలో భాగంగా సొందేపల్లిలో సచివాలయం మహిళలు పోలీసులు వాలంటీర్లు కియా ఉద్యోగులతో కలిసి ఎస్ఐ వెంకటరమణ మరియు సిబ్బంది రన్నింగ్ చేశారు ఎస్ఐ మాట్లాడుతూ అనంతపురం జిల్లా సోమందపల్లి మండలంలో మా అనంతపురం జిల్లా ఎస్పీ గారైన సత్య యేసువాసర్ ఆదేశాల మేరకు ఈరోజు గ్రేస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్యాన్సర్ అవగాహన కార్యక్రమంలో భాగంగా ఈరోజు యూట్యూబ్ లింకుల ద్వారా మహిళా కార్యదర్శుల ద్వారా ప్రతి గ్రామంలోనూ మహిళలకు క్యాన్సర్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చూపించడం మరియు చిన్న రన్నింగ్ అనమాట రన్నింగ్ ప్రోగ్రామ్ చేసి కూడా ప్రజలకు అవేర్నెస్ కోసం ఈ కార్యక్రమం చేయడం జరిగింది ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా చాలామంది మా మండలంలో మహిళలకు ఈ కాలంలో క్యాన్సర్ పైన అవగాహన చాలా తక్కువ ఉంది దానివల్ల ఎక్కువ డెత్స్ కూడా జరుగుతున్నాయి కాబట్టి వ్యాధిని బారిన పడకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం కొరకు మరియు వస్తే దాని నుంచి ఎట్లా మనం బయటపడాలా మరియు మనం ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు కనీసం 45 నిమిషాల వ్యాయామం వారానికి 5 రోజులు తప్పకుండా చేయాలి అలాగే మద్యము ధూమపానం 2 కూడా తగ్గించేయాలి సో ఈ రకంగా మహిళలందరూ కూడా ఇవన్నీ పాటించి మహిళలే కాదు అందరూ కూడా ఈ కాలంలో మనం చాలామంది ఇప్పుడు ఎక్సర్సైజ్ అనేది మర్చిపోయినాము కాబట్టి ఖచ్చితంగా ఆరోగ్య అలవాట్లు పాటించి మంచి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాం అలాగే దేశం అంటే మట్టి కాదు దేశం అంటే మనుషుల గురజాడపాలు అన్నట్లు మనమంతా మనుషులు ఆరోగ్యంగా ఉంటేనే దేశం బాగుంటుంది కనుక ఆరోగ్యంగా ఉండడం కోసం మంచి అలవాట్లు కూడా నేర్చుకోవాలి అనపత్తిలో దారుణ హత్యాచారణ ఘటనలో మెరుగైన వైద్య చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాలికను బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎంపీ హర్షకుమార్ తూర్పుగోదావరి జిల్లా అనపత్తిలో దారుణం జరిగిన విషయం తెలిసిందే 9 ఏళ్ల బాలికపై కిరాణా షాపు యజమాని కమలంపూడి సత్యనారాయణ రెడ్డి అత్యాచారానికి పాల్పడ్డాడు అతని నుంచి తప్పించుకు ఈ బాలిక ఇంటికి వెళ్లి తండ్రికి చెప్పడంతో విషయం వెలుగు చూసింది కాగా బొమ్మూరు అనపత్తి అత్యాచార బాలిత కుటుంబ సభ్యులను కాకినాడ జీజీహెచ్ లో మాజీ ఎంపీ హర్ష కుమార్ పరామర్శించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏ రకంగా స్పందించాలో తెలియట్లేదు అందువల్ల అంటే అమ్మాయిని చూస్తే అసలు ప్రాణం తరుక్కుపోతుంది అమ్మాయిని అంత చిన్న అమ్మాయి అంత చిన్న అమ్మాయిని అంత దారుణంగా చేశారంటే అసలు మనుషుల మృగమా అన్నది కూడా అసలు నేను తట్టుకోలేకపోయినా అమ్మాయిని చూసి ఇటువంటి ఏం మాట్లాడవాళ్ళో కూడా నాకు అర్థం అవ్వట్లేదు ఏం శిక్షలు వేయాలండి కొంత
అన్నది కూడా అర్థం ఉంది పరిస్థితి. చాలా దారుణం, చాలా భయంకరం అండి, చాలా దారుణం భయంకరం. ఇటువంటి చిన్న అమ్మాయి అండి, చిన్న అమ్మాయి అసలు ఎంత పుల్లలాగా ఉండి చిన్నగా ఉన్న అమ్మాయిని ఆ పశువు అసలు అడిగి మనసు అసలు ఎలాగొచ్చింది అన్నది అసలు నాకేం అర్థం అవ్వట్లేదు. ఇంకా ఈ భారతదేశంలో ఎన్సీఆర్టీ లెక్కల ప్రకారం మనం చూస్తే ఈ మానభంగాలు ప్రతిరోజు రోజుకి 19-20 అవుతున్నాయని చెప్పి లెక్కలు చెప్తా ఉన్నాయి. ఎంత నిర్భయ లాంటి చట్టాలు వచ్చినా కానీ ఎన్ని చట్టాలు వచ్చి ఉరి తీసేసినా ఎన్కౌంటర్ చేసిన హైదరాబాద్ దిశ దానికి ఎన్కౌంటర్ చేశారు. అక్కడ నిర్భయ అమ్మాయిని చేసినప్పుడు వాళ్ళు ఉరి తీశారు. సబ్బవరంలో గ్యాస్ సిలిండర్లు పేలి 6 వ్యక్తులకు తీవ్ర గాయాలు. ఇంటి యజమానులు మహేశ్వరి పరిస్థితి విషమం. సబ్బవరం అక్టోబర్ 9 విశాఖ జిల్లా సబ్బవరం మండల కేంద్రంలో ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో అప్పారావు ఇంట్లో సంభవించిన గ్యాస్ సిలిండర్ పేలుడు 6 వ్యక్తులకు తీవ్ర గాయాలు పడ్డాయి. వారిలో ఇంటి యజమానులు అప్పారావు భార్య మహేశ్వరి తీవ్ర గాయాలతో బాధపడినట్లు సమాచారం. ఈ సంఘటనకు సంబంధించిన ప్రత్యేక సాక్షులు ఫైర్ ఆఫీసర్ దిలీప్ కుమార్. మేము పక్కన అంతా ఓపెడిస్తున్నాడు అమ్మా అనమాట ఆ షాప్లో టిఫిన్ చేసి బయటకు వచ్చాము వస్తే గ్యాస్ లీక్ అవుతుందా అన్నారు. అంటే అప్పుడు అప్పుడు అంటే అది ఏమైందంటే మామూలు సేమ్ అలాగే ఇన్సిడెంట్ జరిగితే రెగ్యులేటర్ ప్రాబ్లం అయిందనమాట. అంటే రెగ్యులేటర్ అనుకొని చెప్పేసి వెళ్ళాను పర్యటన వెళ్ళాను నేను అక్కడ ఉండను. అయితే అదే ఏంటంటే అది సిలిండర్ కూడా నాన్ రెక్టబుల్ వాళ్ళు ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయిపోయి మొత్తం సిలిండర్ నుంచి బయటకు కొట్టేస్తుంది కదా, కొట్టేస్తే అది ఏం చేసాం అంటే సిలిండర్ దానికి క్యాప్ ఉంటుంది కదా వైట్ క్యాప్, అది క్లోజ్ చేసాం. ఫస్ట్ సిలిండర్ క్లోజ్ అయింది. రెండోది ఏంటంటే అది ఇంకో రూమ్ ఉన్నది, అది ఏంటంటే అది ఏంటంటే తెలీదు. ఇది క్లోజ్ చేసి పట్టుకునే లోపు అక్కడ మంటలు వస్తాయి కిచెన్లో, అది వేరే కిచెన్ ఏమో తెలియదు. అయితే ఇందులోనే ఇక మంటలు వస్తాయి కదని చెప్పి మేము ఇక జస్ట్ డోర్ దగ్గరికి వచ్చాం అంతే. బయటకు ఇంకా తర్వాత ఏంటంటే తెలియదు కదా, నా పేరు దిలీప్ కుమార్ అండి. నేను సబ్బవరం ఫైర్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ పనిచేస్తున్నాను. సుమారుగా ఈరోజు ఉదయం పదకొండు 25 నిమిషాలకి మన కాంప్లెక్స్ పక్కన వీధిలో ఒక ఇంట్లో గ్యాస్ ప్రమాదం జరిగింది, అర్జెంటుగా రమ్మని చెప్పి కాల్ వచ్చినాము. కాల్ రాగానే మా యొక్క సిబ్బంది నేను కలిసి మా వెహికల్ మీద వెళ్ళి బయట స్పాట్కి వెళ్ళడం జరిగింది. మేము వెళ్ళేసరికి చూసరికి ఏమైందంటే ఆ వీధిలో ఆ ఇంట్లోని పిల్లలకి చిన్న 3 పిల్లలు ఉన్నారు, 3 పిల్లలకి కూడా చిన్న చిన్న ఇంజురీస్ అయినాయి. ఒక పెద్దవిడి మహేశ్వరి అయిన ఆవిడ కొద్దిగా గోడ బ్లాస్ట్ అయ్యి ఆ గ్యాస్ ప్రమాదంలో బ్లాస్ట్ అయ్యి కాల్ తిరగడం జరిగింది. కొద్దిగా ఆవిడకి గాయాలైనాయి, చిన్నపిల్లలకి కొద్దిగా గాయాలయ్యాయి. ముఖ్యంగా మేము గమనించింది ఏంటంటే వీళ్ళు గ్యాస్ సిలిండర్ని రెగ్యులేటర్ని పంపు సిలిండర్కి అమర్చే విధానంలో లోపం వల్ల పెట్టేటప్పుడు లోపల వాటర్ ఫెయిల్ అవ్వడం, వీళ్ళు పెట్టడం సరిగ్గా తెలియకపోవడం వల్ల పక్కింటావిని కూడా పిలిచి దాన్ని చేయడం మూటేయడం జరిగింది. ఒకసారి గ్లాస్ గ్యాస్ అంతా లీక్ అవుతుంది వీళ్ళు గమనించలేకపోయారు. ఎవరు లేరు ఇప్పుడు, ఇక్కడ ఎవరైనా ఉంటారంటే ఉండిపండి, లేదా ఎవరైనా ఉండిపోతామని తెలియపడండి. గుంటూరు జిల్లా గుంటూరు నుండి నరసరావుపేట వస్తున్న కారుని నుదురుడుపాడు గ్రామం వద్ద గల బ్రిడ్జి దగ్గర ఎదుర్కొ వస్తున్న కారుని ఢీకొట్టిన లోడ్ లారీ. కారులో ఉన్న వ్యక్తులకు చిరుగాయాలతో బయటపడ్డారు. నరసరావుపేట రూరల్ పోలీసులు లారీ డ్రైవర్ అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు సమాచారం. గోదావరి జిల్లా అనపత్తి నియోజకవర్గం బిక్కువోలు మండలం బిక్కువోలు ఓలపల్లి కొంకొత్రు ఆర్కరేవులు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రైవేటుకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దుతున్నారని అనపత్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ అధ్యక్షులు జేవీవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమంలో అనపత్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ జేవీవీ సుబ్బారెడ్డి విద్యార్థుల తల్లిదండ్రులకు జగనన్న విద్యా కానుకలో
భాగంగా స్కూల్ బ్యాగ్, ఏకరూప దుస్తులు, పాఠ్యపుస్తకాలు, రాత పుస్తకాలు, సాధన పుస్తకాలు, బెల్టు, సాక్స్లు, మాస్కులు కలిగిన కిట్లు అందజేశారు. దాని ద్వారానే ప్రస్తుతం ఇప్పుడు మీరు ఎంపీఎల్ ఆఫ్ లక్ష్మీ కూడా చూస్తున్నారు. ఏమేమి వస్తువులు వేస్తున్నాం అనేటువంటిది కూడా అందులో ఉంది. డ్రెస్సులు చెప్పండి, స్పిరిట్ మాస్కులు అలాగే జిల్లా పరిషత్ హై స్కూల్లో ఈ కార్యక్రమం ప్రారంభించడానికి ముఖ్య అతిథి వారికి ఎక్కువగా ఉండేది. అందుకని చెప్పేసి పిల్లల్ని పనికి పంపించేవారు. అయితే ఇప్పుడైతే పిల్లల్ని పనికి పంపిస్తే మేము ఎదురు డబ్బులు ఇస్తాం అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చాలా హర్షించదగ్గ విషయం. ఎందుకంటే ఎవరికైనా ఎప్పుడైనా గత ప్రభుత్వం కానీ గతంలో కానీ ఎప్పుడు కూడా నాకు ఈసీ ఎస్సీ ఎస్టీకి కొద్ది పాటి స్కాలర్షిప్ ఉపకారంగా మాత్రం ఇచ్చేవారు. భారతీయ జనతా పార్టీ జనసేన ఆధ్వర్యంలో టీ నరసాపురం మండల శాఖ మండలంలో నెలకొన్న రోడ్ల దుస్థితిపై బొర్రపల్లెం వెంకటాపురం తిరుమల దేవిపేట గ్రామాల్లో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యుగంధర్ మాట్లాడుతూ వరంపాల గ్రామంలో ఉన్న గ్రామస్తులు కూడా వరంపాలెం గ్రామంలో ఉన్న గ్రామస్తులు కూడా వరంపాలెం గ్రామంలో ఉన్న రోడ్డు నిర్మాణాన్ని వరంపాలెం గ్రామంలో ఉన్న రోడ్డు నిర్మాణాన్ని వెంటనే భారత్ మాతాకి భారత్ మాతాకి భారత్ మాతాకి ఈరోజు భారతీయ జనతా పార్టీ జనసేన సంయుక్త ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రంలో నెలకొన్న రోడ్ల పరిస్థితి మీద ధర్నాలు చేయమని చెప్పని ఉభయ పార్టీలు ఇచ్చిన పిలుపు మేరకు జనసేన నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు కలిసి రోడ్డు పునర్నిర్మాణ కార్యక్రమాలను వెంటనే చేపట్టాలని ఈ ధర్నా నిర్వహించడం జరుగుతోంది. ఇవాళ ప్రభుత్వాలు గత ప్రభుత్వం చేసిన నిర్వాహకమే ఈ రోడ్ల ఈ పరిస్థితికి కారణం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాను. ఇంతకుముందు ఈ రాష్ట్ర ఈ మండలాన్ని వెళ్ళేటువంటి నాయకులు మీకెందుకో 2 నెలల్లో మేమంతా పూర్తి చేసేస్తాము అని చెప్పి 2.5 సంవత్సరాల క్రితం, అంటే 4 ఈ ప్రభుత్వం రావడానికి 2.5 సంవత్సరాల ముందు ఈ రోడ్డు విస్తరణలో భాగంగా రోడ్లు మొత్తం కూడా పగలగొట్టడం, రోడ్లు మొత్తం పునర్నిర్మాణం చేస్తామని చెప్పడం, దానికి అమాయకులైన బొర్రంపాలెం గ్రామ ప్రజలు అంగీకరించడం జరిగింది. అప్పుడు మొదలు పెట్టాల్సిన ఈ రోడ్డు నిర్మాణ పనులు ఇదిగో రేపు అదిగో మాపు అంటూ గడిచిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోని మండల ప్రెసిడెంట్గా ఉన్న సీలం వెంకటేశ్వరరావు గారి కాలం వెళ్ళబుచ్చితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే కేవలం 4 రోజుల వ్యవధిలోనే బొర్రంపాలెంలోని రోడ్లను పునర్నిర్మింపజేస్తామని చెప్పి ఇక్కడి నుంచే రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సంయుక్త కార్యదర్శిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇక్కడ ప్రజలను మభ్యపెట్టడం కూడా జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఏ విధమైన కార్యాచరణ లేకపోలేదు సరికదా. రోడ్లలో ఉన్న ఈ మురుగు, రోడ్లలో ఉన్నటువంటి గుంతలు అనేక ప్రమాదాలకు కారణమై అనేక మంది మృత్యువాత పట్టడం జరుగుతుంటే ఒక పక్కన, మరొక పక్క కరోనా విపరీతంగా వ్యాప్తి చెందుతూ ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతుంటే ఏసీ రూముల్లో కూర్చుని విందు వినోదాలతో కాలం ముచ్చుతున్నారా నాయకులని ఈ సందర్భంగానే ప్రశ్నిస్తున్నా. దౌర్భాగ్యం ఏంటంటే టీ నరసాపురం మండలానికి గత 35 సంవత్సరాలుగా మండల వ్యవస్థ ఏర్పడిన తర్వాత అధికార కేంద్రంగా బొర్రంపాలెం కావచ్చు లేదా వీరభద్రవరం కావచ్చు సింగిరాయపాలెం కావచ్చు,
మండల అధికార కేంద్రంగా విరాజిల్లుతున్నటువంటి నాయకులు మొత్తం కూడా ఇక్కడే ఉన్నారు. ఇది సిగ్గుచేటు. ఈ మీ ఊళ్ళలోనే మీరు చేసుకోలేని వ్యక్తులు మీరు ఈ మండలాన్ని ఏ విధంగా మీరు అభివృద్ధి చేస్తారో అని సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం అధినేత, వైసీపీ అధినేత కొడబలుకొని రానున్న కాలంలో జనానికి ఒక బ్రహ్మాండమైన పథకాన్ని ప్రవేశపెట్టి ఆలోచన చేస్తున్నారా అని నేను అడుగుతున్నా. ఈ రోడ్లో ప్రయాణిస్తూ చనిపోయిన వాళ్ళకి శవాల ముందు కాల్చడానికి ఉచిత బాణ సంచ శవాల నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. ఈ జనతా పార్టీ జనసేన ఆధ్వర్యంలో టి నరసాపురం మండల శాఖ మండలంలో నెలకొన్న రోడ్ల దుస్థితిపై బొర్రపల్లెం వెంకటాపురం తిరుమల దేవిపేట గ్రామాల్లో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యుగంధర్ మాట్లాడుతూ వరంపాలెం గ్రామంలో ఉన్న గ్రామస్తులు కూడా వరంపాలెం గ్రామంలో ఉన్న రోడ్డు నిర్మాణాన్ని ఈరోజు భారతీయ జనతా పార్టీ జనసేన సంయుక్త ఆధ్వర్యంలో ఆంధ్ర రాష్ట్రంలో నెలకొన్న రోడ్ల పరిస్థితి మీద ధర్నాలు చేయమని చెప్పని ఉభయ పార్టీలు ఇచ్చిన పిలుపు మేరకు జనసేన నాయకులు, భారతీయ జనతా పార్టీ నాయకులు కలిసి రోడ్డు పునర్నిర్మాణ కార్యక్రమాలను వెంటనే చేపట్టాలని ఈ ధర్నా నిర్వహించడం జరుగుతోంది. ఇవాళ ప్రభుత్వాలు గత ప్రభుత్వం చేసిన నిర్వాకమే ఈ రోడ్ల ఈ పరిస్థితికి కారణం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇంతకుముందు ఈ రాష్ట్ర ఈ మండలాన్ని ఏలినటువంటి నాయకులు మీకు ఎందుకో రెండు నెలల్లో మేమంతా పూర్తి చేసేస్తాము అని చెప్పి రెండున్నర సంవత్సరాల క్రితం, అంటే నాలుగు ఈ ప్రభుత్వం రావడానికి రెండున్నర సంవత్సరాల ముందు ఈ రోడ్డు విస్తరణలో భాగంగా రోడ్లు మొత్తం కూడా పగలగొట్టడం, రోడ్లు మొత్తం పునర్నిర్మాణం చేస్తామని చెప్పడం, దానికి అమాయకులైన బొర్రంపాలెం గ్రామ ప్రజలు అంగీకరించడం జరిగింది. అప్పుడు మొదలు పెట్టాల్సిన ఈ రోడ్డు నిర్మాణ పనులు ఇదిగో రేపు అదిగో మాపు అంటూ గడిచిన చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలోని మండల ప్రెసిడెంట్గా ఉన్న శీలం వెంకటేశ్వరరావు గారి కాలం వెళ్ళబుచ్చితే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము అధికారంలోకి వస్తే కేవలం నెల రోజుల వ్యవధిలోనే బొర్రంపాలెంలోని రోడ్లను పునర్నిర్మింప చేస్తామని చెప్పి ఇక్కడి నుంచే రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో సంయుక్త కార్యదర్శిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇక్కడ ప్రజలను మభ్యపెట్టడం కూడా జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ ఏ విధమైన కార్యాచరణ లేకపోలేదు సరికదా. రోడ్లలో ఉన్న ఈ మురుగు, రోడ్లలో ఉన్నటువంటి గుంతలు అనేక ప్రమాదాలకు కారణమై అనేక మంది మృత్యువాత పట్టడం జరుగుతుంటే ఒక పక్కన, మరొక పక్క కరోనా విపరీతంగా వ్యాప్తి చెందుతూ ప్రజల జీవితాలతో చెలగాటమాడుతుంటే ఏసీ రూముల్లో కూర్చుని విందు వినోదాలతో కాలం ముచ్చుతున్నారా నాయకులని ఈ సందర్భంగానే ప్రశ్నిస్తున్నా. దౌర్భాగ్యం ఏంటంటే తీనరసాపురం మండలానికి గత 35 సంవత్సరాలుగా మండల వ్యవస్థ ఏర్పడిన తర్వాత అధికార కేంద్రంగా బొర్రంపాలెం కావచ్చు లేదా వీరభద్రవరం కావచ్చు, సింగిరాయపాలెం కావచ్చు, మండల అధికార కేంద్రంగా విరాజిల్లుతున్నటువంటి నాయకులు మొత్తం కూడా ఇక్కడే ఉన్నారు. ఇది సిగ్గుచేటు. మీ ఊళ్ళలోనే మీరు చేసుకోలేని వ్యక్తులు మీరు ఈ మండలాన్ని ఏ విధంగా మీరు అభివృద్ధి చేస్తారో అని సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. తెలుగుదేశం నాయకులు, తెలుగుదేశం అధినేత, వైసీపీ అధినేత కొడబలుకొని రానున్న కాలంలో జనానికి ఒక బ్రహ్మాండమైన పథకాన్ని ప్రవేశపెట్టి ఆలోచన చేస్తున్నారా అని నేను అడుగుతున్నా. ఈ రోడ్లో ప్రయాణిస్తూ చనిపోయిన వాళ్ళకి శవాల ముందు కాల్చడానికి ఉచిత బాణ సంచ శవాలను ఊరేగించడానికి ఉచితంగా భాజంత్రీలు ఆ శవానికి దహనానికి అయ్యే ఖర్చు ఉచితంగా ఆ కుటుంబానికి అందజేయటం, అలాగే శ్మశానాల్లో ఫీజు,
శవాలకు తగలేయడానికి అయ్యే పొల్లలు కూడా ఉచితంగా సమర్పించే ఒక ప్రోత్తరమైన పథకం రానున్న కాలంలో తెలుగుదేశం పార్టీ వైసీపీ పార్టీ ప్రజలకు ప్రవేశపెట్టే ఆలోచన చేస్తోందా అని నేను సందర్భంగా ప్రశ్నిస్తున్నా. అంతేకాదు ఈ రహదారుల మీద ప్రయాణం చేస్తున్న వాహనాలు దెబ్బతిన్న వాహనాలు రిపేర్ కూడా పనికి రాకుండా పోతుంటే పాత ఇనప సామాన్లు వాళ్ళకి కేజీకి 10 రూపాయలు రాయితీలు ఇచ్చే ఆలోచన కూడా ఈ ప్రభుత్వం చేస్తోంది. ఎందుకంటే ఈ సామానంతా వాళ్ళు ఎక్కువ రేట్ ఇచ్చి కొని పాపం నష్టపోయినటువంటి వాహనదారుడికి లబ్ధి చేకూర్చాలి అనే పథకం. ఆలోచించండి ప్రజలారా, నిజంగా ఈ ప్రభుత్వం ప్రజాక్షేమం కోసమే పనిచేస్తుందా? కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు ఉచిత పథకాలకు మళ్లిస్తూ ప్రజల ఆరోగ్యాలతో ప్రజల జీవితాలతో తూర్పు గోదావరి జిల్లా రోడ్లు పరిస్థితి మరీ అస్తవ్యస్తంగా మారింది. వాహనాలు రోడ్డుపై వెళ్లాలంటే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని ప్రయాణించవలసి వస్తుంది. దీనికి ఉదాహరణగా సామలకోట నుండి పెటాపాలెం వెళ్లే రోడ్లు, సామలకోట కొత్త అపార్ట్మెంట్స్ దాటిన తర్వాత జరిగిన రాయి బోల్తా. పశ్చిమ గోదావరి జిల్లా చింతలపూడి నియోజకవర్గం రాష్ట్రంలో విద్యార్థుల అభివృద్ధికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బంగారు బాటలు వేస్తున్నారని చింతలపూడి ఏఎంసీ చైర్మన్ మందాలపు సాయిబాబు అన్నారు. చింతలపూడిలో స్థానిక బాలికల ఉన్నత పాఠశాలలో జగనన్న విద్య కానుక కార్యక్రమంలో మండల విద్యాధికారి జి రామారావు అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమానికి ఏఎంసీ చైర్మన్ మందాలపు సాయిబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ వాస్తవంగా 5 సంవత్సరాల్లో చేయాల్సిన హామీలను కూడా 1 సంవత్సరంలో చేసి నేను చేశాను అని చూపించిన ఏకైక సీఎం గారు ఎవరన్నా ఉన్నారంటే అది ఒక జగన్మోహన్ రెడ్డి గారు. నాయకులు ఎవరన్నా ఉన్నారంటే అది రాజశేఖర్ రెడ్డి గారి తర్వాత ఆయన తనయుడైన ఒక జగన్మోహన్ రెడ్డి గారే అని మాట అంటే మాట ప్రకారం నిలబడతారు. అలాగే ఆయన ఇచ్చిన హామీలే కాకుండా ఎన్నో కొత్త కొత్త హామీ కొత్త కొత్త పథకాలను పెట్టి అందరికీ కూడా అందించి ఎంతో చేయూతనిచ్చారు. ప్రతి కుటుంబానికి కూడా చేయూతనిచ్చారు. ఇవాళ ఒక మిషన్ కుట్టే వాళ్ళకి 10,000 కానీ, ఒక రజకీలకు ఇస్త్రీ వేసుకున్న వాళ్ళకి 10,000 కానీ, ఆటో ఉన్న వాళ్ళకి 10,000 కానీ, అలాగ ప్రతి ఒక్కటి కూడా మహిళలు అయితే కేవలం ఒక రకంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారు మహిళల పక్షపాతి. ఆయన మహిళలు అంటే ఆయనకి విపరీతమైన గౌరవం. ఆయన ఇప్పుడు ఎవరైతే మీ పిల్లలు ఉన్నారంటో మీ పిల్లలందరికీ కూడా ఆయన మేనమామగా ఉంటున్నాడు. మేనమామగా ఉండి నా సోదర సోదరీమణులు అని చెప్పి నా సోదరీమణులు అని చెప్పి ఆయన ప్రత్యేకంగా మీ అందరినీ కూడా గుర్తుంచి వాళ్ళతోటి అందరికీ కూడా నా కుటుంబం ఎలా ఉందో అందరి కుటుంబం అలాగే ఉండాలి అనే విధానంగా ఆయన ప్రతిదీ కూడా అంత ఆరోగ్యంతో మంచి చదువు చదువుకొని అంత వృద్ధిలోకి రావాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా కనబడటం జరిగింది. అలాగే మంచి ఫుడ్ కూడా తినాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి. అలాగే మంచి హాస్పిటల్స్ ఇవాళ ఆరోగ్యశ్రీ అందరికీ ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యశ్రీ ఇచ్చారండి. ఆయన రావడంతో ఎప్పుడైతే 108 ఇవన్నీ ఆగిపోయినాయో అవన్నీ కూడా అమల్లో పెట్టారు. అవన్నీ కూడా 1,000 రూపాయలు దాటితే కనుక ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యశ్రీ వర్తించేటట్టు పెట్టారండి అనే ఉద్దేశంతో ప్రతి సమస్యని ఆయనే తెలుసుకొని ఆయనే ఫ్రీగా జరిగేటట్టుగా అందరికీ కూడా ఆమోదంతో చేసుకుంటూ వచ్చారు. ఆయన మేలు మనం ఎప్పటికీ కూడా మర్చిపోకూడదు. అలాగే ఆయన రానున్న ఎలక్షన్ ఆయనకి మనందరం కూడా పూర్తి స్థాయిలో మళ్ళీ పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసి ఆయన ఏ కార్యక్రమం